ఆ కాకరకాయ దీన్ని బోడ కాకరకాయ అంటూ ఉంటారు స్పైన్ గార్డ్ అని కూడా అంటారు సో ఈ బోడ కాకరకాయ అనేది హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ చేస్తుందో తెలుసుకుందాం ఈ బోడ కాకరకాయలో బోనడన్ని వైటమిన్స్ మినరల్స్ న్యూట్రియన్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ హెల్త్కి చాలా బెనిఫిట్ చేస్తాయి అలాగే రిబోఫ్లేవిన్ నియాసిన్ కెరోటిన్ థియామిన్ వైటమిన్స్లో అయితే వైటమిన్ సి యాస్కార్బిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ హెల్త్కి బెనిఫిట్ చేసేవే జనరల్గా మనం హెల్తీగా ఉండాలంటే డైజెస్టివ్ సిస్టమ్ని హెల్దీగా ఉంచుకోవాలి ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి అలాగే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లైక్ హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ ఆకరికే జ్యూస్ని డైట్లో తీసుకుంటే కనుక మనం బీపీని కంట్రోల్లో పెట్టుకోవచ్చట ఎందుకంటే ఇందులో ఉండే యాంటీలిపిడ్ పెరాక్సిడేటివ్ ప్రాపర్టీస్ అట ఈ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెడుతుందంట సో హైపీపి ఉన్నవాళ్ళు ఈ బోడకాకరకాయని డైట్లో యాడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ చేస్తుంది మనకి జనరల్గా సీజన్ చేంజ్ అయితే గనక ఫీవర్ కోల్డ్ కఫ్ ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో ఈ సీజనల్ డిసీజెస్ని ఓవర్కమ్ చేయాలంటే ఈ డైట్ డైట్లో యాడ్ చేసుకుంటే మనం వీటన్నిటిని ఓవర్కమ్ చేయొచ్చు మనం జనరల్గా ఇప్పుడు ఇమ్యూనిటీని బూస్ట్ చేసే డైట్ డైట్లో యాడ్ చేసుకున్నాం కదా సో ఈ ఆకక్కరకాయని కూడా మనం డైట్లో యాడ్ చేసుకుంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాంటీ అలర్జిక్ ఇవన్నీ కలిగి ఉంటాయి ఆకక్కరకాయ సో డెఫినెట్గా దీన్ని డైట్లో యాడ్ చేసుకోండి ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోండి మనం అన్ని వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని డైట్లో యాడ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి వెజిటేబుల్లో ప్రతి ఫ్రూట్లో బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ మినరల్స్ వైటమిన్స్ ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఒక్కొక్క కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది స్పెషల్లీ సీజనల్గా వచ్చే వెజిటేబుల్స్ని కానీ సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని కానీ అస్సలు మిస్ చేయొద్దు సో వింటర్లో ఈ బోడ కాకరక అనేది చాలా ఎక్కువగా వస్తుంది సో దీన్ని అస్సలు మిస్ చేయొద్దు ఇప్పుడు ఎందుకంటే ఇందులో వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది స్కిన్కి చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది ఈవెన్ చాలా మందికి పింపుల్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు స్కిన్ మీద డైరెక్ట్గా ఈ బోడకాకరకాయ స్కిన్ ఉంటుంది కదా దాన్ని అప్లై చేస్తే కనుక పింపుల్స్ కూడా తగ్గుతాయట అలాగే ఎగ్జిమా కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బోడకాకరకాయ గింజలు కానీ కాకరకాయ స్కిన్ కానీ అప్లై చేస్తే చాలా బెనిఫిట్ చేస్తుందట ఇందులో ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఉంటుందట అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ సి వల్ల స్కిన్ డెఫినెట్గా గ్లో అవుతాయి మీరు జనరల్గా ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో చూస్తే అన్ని వెజిటేబుల్స్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి కానీ జనరల్గా రెగ్యులర్గా ఎప్పుడు చూసుకున్నా ఈ కాకరకాయ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అనుకున్నాను చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అందుకే ఇంత రేట్ పెరిగిపోయిందేమో అయితే ఈ బోడ కాకరకాయని ఆయుర్వేదంలో ఆస్తమా తగ్గించడానికి బ్రాంకైటిస్ తగ్గించడానికి బ్లాక్డ్ సైనసెస్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి యూస్ చేస్తారట ఈ కాకరకాయని ఆయుర్వేదంలో యూస్ చేసి మెంటల్ డిజార్డర్స్ని ట్రీట్ చేస్తూ ఉంటారట బ్రెయిన్ హెల్త్కి ఈ ఆకాకరకాయ చాలా బెనిఫిట్ చేస్తుంది అలాగే మెమరీ పవర్ పెరగాలన్నా బ్రెయిన్ హెల్త్ని మెయింటైన్ చేయాలన్నా మనం రెగ్యులర్గా దీన్ని డైట్లో యాడ్ చేసుకుంటే చాలా బెటర్ ఈ బోడ కాకరకాయలో హైపోగ్లైసిమిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అలాగే ఇన్సులిన్ ని ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి జనరల్గానే డయాబెటిక్ పేషెంట్స్కి కాకరకాయ జ్యూస్ని డైట్లో తీసుకోమంటారు చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు బట్ ఈ ఆకాకరకాయ అనేది చేదు ఉండదు సో దీన్ని డైట్లో యాడ్ చేసుకోవడం డయాబెటిక్ పేషెంట్స్కి చాలా బెనిఫిట్ చేస్తుంది మనం హెల్తీగా ఉండాలంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా హెల్దీగా ఉంచుకోవాలి సో ఈ బోడ కాకరకాయలో సాల్యుబుల్ ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది ఈ ఆకాకరకాయ పల్ప్ కానీ ఈ గుజ్జు కానీ లేకపోతే ఇందులో ఉండే గింజలు కానీ లైక్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ తగ్గించడం పైల్స్ని తగ్గించడం కాన్స్టిబేషన్ లాంటి ఇష్యూస్ని క్యూర్ చేయడంలో ఈ ఆకాకరకాయ జ్యూస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈవెన్ ఇది చాలా లో క్యాలరీ ఉన్న వెజిటబుల్ అనమాట సో ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇందులో చాలా ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట ఇవి చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది దీన్ని స్కిన్ ఉంటుంది కదా కొంతమంది ఈ స్కిన్ని తీసేసి వండుతూ ఉంటారు కాకపోతే ఈ స్కిన్తో పాటు వండితే మాత్రం ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది పిల్లలకి దగ్గు వస్తే స్టార్ట్ అయితే అది తగ్గదు మెడిసిన్ తీసుకున్న వెదర్ చేంజెస్ వల్ల వైరస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంటది కదా సో ఆకాకరకాయ పౌడర్ చేసి గనక వాళ్ళకి వామ్ వాటర్తో ఇస్తూ ఉంటే ఈ దగ్గు అనేది కూడా తగ్గుతుందట అలాగే చాలా మందికి బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి ఎందుకంటే పొల్యూషన్ వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పొల్యూషన్ ఎంత ఎక్కువైపోయిందో ఇలాంటి వాళ్ళు కనుక ఈ ఆకాకరకాయ రూట్ పౌడర్ కనుక తీసుకుంటే గనక ఒక టీ స్పూన్ ఆఫ్ జింజర్ జ్యూస్తో కొంచెం హనీతో తీసుకుంటే ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ చేసుకోవచ్చు అలాగే చాలామందికి కిడ్నీ స్టోన్స్ ఉంటున్నాయి చాలామంది సఫర్ అవుతున్నారు ఇప్పుడు కిడ్నీ స్టోన్స్తో సో అలాంటి వాళ్ళు కూడా ఒక టెన్ గ్రామ్స్ ఆఫ్ ఈ పౌడర్ పౌడర్ని ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో కానీ డైలీ తీసుకుంటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి గా తగ్గుతాయట అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది ఈ ఆకాకరకాయ ఎందుకంటే ఈ ఆకాకరకాయలో ఫోలెట్స్ ఎక్కువగా ఉంటాయి వైటమిన్ బి నైన్ ఇది చాలా చాలా మంచిది బేబీ గ్రోత్కి సో ప్రెగ్నెంట్ మదర్స్ డెఫినెట్గా దీన్ని డైట్లో యాడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ చేస్తుంది అలాగే ఇందులో ఉండే ఫ్లావోనైట్స్ లైక్ బీటా కెరోటిన్ ఆల్ఫా కెరోటిన్ ల్యూటీన్ జియాక్సెన్థిన్స్ ఇలాంటివన్నీ ఈ ఆకాకరకాయలో ఉంటాయి ఇవి యాంటీ ఏజింగ్ని తగ్గిస్తాయట సో స్కిన్ హెల్దీగా ఉంచుకోవాలంటే మీరు తప్పకుండా ఈ ఆ డైట్ లో యాడ్ చేసుకోండి ఈ బోడ కాకరకాయలో వైటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటది ఇది ఐ హెల్త్ కి చాలా చాలా మంచిది ఐ సైట్ ని ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా సో మీరు ఐ హెల్త్ ని మెయింటైన్ చేయడంతో పాటు ఐ సైట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ బోడ కాకరకాయని మీ డైట్ లో యాడ్ చేసుకోండి అలాగే చాలా మందికి ఎక్కువగా చెమట పడుతూ ఉంటది అలాంటి వాళ్ళు ఈ డైట్ డైట్లో తీసుకుంటే గనక ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు సో చూసారు కదా ఈ హెల్త్ హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ చేస్తుందో హ్యావ్ ఎ హెల్దీ డే టేక్ కేర్